తల ఎటువైపు పెట్టి నిద్రించాలి అంటూ రాజు ఒంగోలు నుంచి రాస్తున్నారు గురువుగారు. సామాన్యంగా మనం తూర్పు వైపు తల పెట్టిపోవడం అనేటువంటిది చాలా శ్రేయస్కరం. ఎందుకంటే తూర్పు నుంచి సూర్యుడు ఉదయిస్తాడు. ఆ ఉదయించేటువంటి సందర్భంలో మనకు ఈ శిరస్సుపై, దీనికి సహస్రారం అని పిలుస్తాం, ఈ సహస్రారంపై ఆ సూర్యుని యొక్క కాంతి ప్రభావం అనేటువంటిది లేచే సమయానికి ఉండడం శ్రేయస్కరం. దానివలన సరి అయిన ఆలోచనలు వస్తాయి, ఆరోగ్యం బాగుంటుంది, అన్ని విధాలా శ్రేయస్కరంగా ఉంటుంది. ఇక కొంతమంది పడవట వైపు తలపెట్టుకుంటూ ఉంటారు. శాస్త్రం ఏం చెప్పిందంటే ప్రయాణే పశ్చిమ శిరాహ, అంటే ప్రయాణం చేసే సమయంలో పడమటగా తలపెట్టుకోవచ్చు అని అంగీకరించింది. అలాగే శ్వశుర గృహంలో, అంటే మామగారింట్లో, అత్తవారిళ్ళు అంటారు కదా, అలా వారింట్లో ఈ తల పశ్చిమంగా పెట్టుకుని పడుకోవచ్చు అని చెప్పింది. కానీ తన ఇంట్లో మాత్రం తూర్పు తల పెట్టుకోవడమే మంచిది అనే విషయం చెప్పింది. ఇక కొంతమంది దక్షిణం వైపును కూడా తలపెట్టుకోవచ్చు అనే భావాన్ని కలిగి ఉన్నారు. అయితే ఉత్తరం వైపు తలపెట్టుకోకూడదు అనేటువంటి విషయాన్ని మాత్రం అందరూ అంగీకరించారు. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మెదడులో ఉండేటువంటి కణములు కొంత రక్త సంబంధముగా ఐరన్ కంటెంట్తో కూడి ఉంటాయి. ఉత్తర దిశ నుంచి ఒక ఆకర్షణ శక్తి ఉంటుంది, అదే దిక్సూచిని ఆకర్షిస్తుంది కదా. అలా ఆ ఆకర్షణ శక్తి మనకు మెదడుపై పనిచేసినట్లయితే ఆలోచనలో వ్యాకులత ఏర్పడుతుంది. అయితే ఆధునిక పరిశోధకులు తల ఉత్తరం వైపు పెట్టుకోవడం వలన ఈ ఆకర్షణ అనే ప్రభావం ఉంటుంది, దక్షిణం వైపు పెట్టుకోవడం వలన వికర్షణ అనే ప్రభావం ఉంటుంది. అయితే వికర్షణ అంటే నొక్కడం, ఈ కణములను లోపలికి నొక్కడం బయటికి లాగడం అన్న దాంట్లో బయటికి లాగేటప్పుడు ఏమవుతుందంటే పైభాగం ఖాళీగానే ఉంది కాబట్టి ఇటు ఈజీగా వస్తుంది, కానీ లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ ఒకటి ఉంటుందిగా కణం, అందుకని నొక్కడం అనేటువంటిది శ్రమాహం అవుతుంది, అంటే ఎక్కువగా ప్రభావం చూపించదు అనేటువంటి భావనను కూడా వ్యక్తీకరించిన వారు కొందరున్నారు. కాబట్టి దక్షిణంగా తలపెట్టుకోవడము అంత శ్రేయస్కరం కాదు, కానీ ఉత్తరంగా తలపెట్టుకోవడం అసలు శ్రేయస్కరం కాదు అనే విషయంలో అందరూ ఏకీభవిస్తున్నారు. ఇక దక్షిణం విషయంలో ఎక్కువ ప్రభావం లేదు కాబట్టి అటు పెట్టుకున్నా పర్వాలేదు అనే భావనతో దక్షిణంగా కూడా శిరస్సు పెట్టుకోవచ్చు అనేటువంటి భావన లోకంలో వ్యాప్తిలో ఉంది. అంటే మొత్తం మీద తేలిన విషయం ఏంటి అంటే తూర్పుగా తలపెట్టుకోవడం శ్రేయస్కరం, అందరూ అంగీకరించారు. ప్రయాణాల్లో కానీ మామగారింటిలో కానీ పడమటగా పెట్టుకున్నా మంచిదే, ఇబ్బంది లేదు. దక్షిణము అంత మంచిది కాదు, ఉత్తరం అసలు మంచిది కాదు అనే భావనను మనం నిర్ధారణగా చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.